సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కుటుంబంతో కలిసి ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించారు. జిల్లా కమిటీ పిలుపుల భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిపైన జెండా ఎగురవేసి సిఐటియు ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించడం జరిగింది. కార్మిక వర్గ పోరాటాలకు దిక్సూచి సిఐటియు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కల్లూరి నాగమణి రాఘవ విశాలు పాల్గొన్నారు. याबाई मूड संवसरा पूर्तवता सीएट पंदई कलकत्ता आविर्भव की याबाई मूड संवसर कल्ला कार्मिक समस्या पैना प्रजा समस्या पैना सीएट निरंतर पोराटम सीएट आविर्भाव दिनोत्सव सदर्भंग कार्मिक सभ्यु सीएट नायक इंडल पैना कुटाल तो सह जे एगरे कार्यक्रम की पीव जी अंदर भाग कुट समेत జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇవాల సిఐటి నిర్వహించిన పోరాటాల స్ఫూర్తితో రానున్న రోజుల్లో మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన లేబర్ కోడ్లపైన అదే విధంగా మతోన్మాద విధానాలపైన పోరాటం కోసం కార్మికులు సిద్ధంగా అవాల్సిన ఆవశ్యకత నెలకొని ఉన్నది. ఇవాల స్వాతంత్రానికి పూర్వం నుంచి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్లు తెచ్చి ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని ఉంటే భారతదేశంలో మాత్రం 12 గంటలు శ్రమ దోపిడి జరిగే విధంగా యాజమాన్యాలకు యదేచ్ఛగా హక్కును కల్పిస్తూ నరేంద్ర మోడీ లేబర్ కోడ్ దేవడం జరిగింది. ఇది కార్మికులని మరింత కట్టు బానిసలుగా చేసే విధానం. దీన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది. ఇవాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదలు ప్రజలు ఇవాల అల్లాడుతా ఉన్నారు. వాళ్ళు చేస్తున్న శ్రమకు తగ్గ వేతనం లేదు. ఈ వేతనాలపైన పోరాటం చేయకుండా ప్రజలను దారి మళ్లించడానికి అదేవిధంగా కార్మికుల్ని మరింత అనైక్యత సృష్టించి కార్మికుల మధ్య యాజమాన్యాలకు ఒకవైపు మద్దతునిస్తూనే ప్రజల్లో మత వైషమ్యాలను పెంచడం కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్మిక హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఆ కర్తవ్య దిశలో పయనించాలని చెప్పి కార్మిక లోకానికి సిఐటి ఆర్బిఐ దినోత్సవం సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.